విజయనగరం మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసులతో జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికా ఎం పాటిల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికా ఎం పాటిల్ మాట్లాడుతూ దిశ యాప్ పట్ల ఎక్కువ మంది మహిళలకు అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసేందుకు సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. చాలా మంది మహిళలకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం ఏర్పడుతుందన్న అపోహతో యాప్ను డౌన్లోడ్ చేసుకుని తర్వాత మొబైల్ ఫోన్ల నుంచి తొలగిస్తున్నారన్నారు. ప్రజల్లో ఉన్న ఇటువంటి అపోహలకు పోలీస్ మహిళలు తొలగించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా ఆపద సమయంలో మహిళలు ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినప్పుడు మాత్రమే వారు ఉన్న లొకేషన్ పోలీస్ శాఖకు చేరుతుందని, మిగిలిన సమయాల్లో వారిని ట్రాకింగ్ చేయడం కుదరదన్న విషయాన్ని మహిళా పోలీసులు స్పష్టం చేయాలన్నారు. ఈ యాప్ను నిక్షిప్తం చేసేందుకు తక్కువ స్పేస్ మాత్రమే వినియోగపడుతుందన్నారు. యాప్ను డిలీట్ చేయడం వలన అత్యవసర సమయాల్లో మహిళలు పోలీసుల రక్షణ పొందే అవకాశాన్ని కోల్పోతారన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. స్మార్ట్ ఫోన్ లేని మహిళల ఫీచర్ ఫోన్లలో కూడా పోలీసుల సహాయాన్ని పొందేందుకు డైల్ 100-181 నెంబర్లను నిక్షిప్తం చేయాల్సిందిగా మహిళా పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించడంతో పాటు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. మహిళల ఫిర్యాదులపై నమోదైన కేసులను త్వరితగత దర్యాప్తు చేసేందుకు కాలపరిమితిని విధించడంతో పాటు ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ల్యాబ్లు కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. మహిళా పోలీసులు అంకిత భావంతో పనిచేసి ఎక్కువ మంది మహిళలతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికా ఎం పాటిల్ ఆదేశించారు. ఈ అవగాహన కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ పి అనిల్ కుమార్, దిశ డిఎస్పీ టి త్రినాథ్, ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి, వన్ టౌన్ సిఐ జె మురళి, టూ టౌన్ సిఐ సిహెచ్ లక్ష్మణనారాయణ, రూరల్ సిఐ టిఎస్ మంగమేని, ఆర్ఐ చిరంజీవి మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఒకటేమో నాకు తెలిసింది, చాలా మంది యంగ్ అమ్మాయిలు ఈ యాప్ మన యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు చూసుంటారు కదా, మీరు పర్మిషన్స్ అడుగుతారు, కెమెరా యాక్సెస్ అని, మీ లొకేషన్ యాక్సెస్ అని. సో దానివల్ల కొంచెం భయం ఉంది జనాలకి, ఇవన్నీ మనం వాళ్ళకి యాక్సెస్ ఇస్తే పోలీసులకి మనము ఎక్కడున్నామని లొకేషన్ వెళ్తూ ఉంటుందేమో, మన ఫోటోలు వీడియోలు వెళ్ళిపోతాయేమో అని. సో మీరు వాళ్ళకి దీనికోసం కాన్ఫిడెన్స్ కలిగించాలి. పోలీసులకి మీది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళదు, మీరు SOS నొక్కినప్పుడు మాత్రమే మీ లొకేషను వీడియో వెళ్తుంది. అది కూడా అప్పుడు మీకు కనిపిస్తుంది, మీ కెమెరా ఆన్ అయ్యింది వెళ్తుంది అనేది మీకు మెసేజ్ వచ్చే వెళ్తుంది. ఇలా మా ఫోన్లు అన్నిట్లో కూడా ఉన్నాయి, మేము వాడుతున్నాము, ఇలా ట్రాక్ చేయట్లేదు అని కాన్ఫిడెన్స్ కలగాలి. అది మీరు చెప్తేనే కలుగుతుంది, ఎందుకంటే మీరు వాళ్ళు ఉన్న వాళ్ళు ఒకళ్ళు, మీరు కూడా వాళ్ళతో పాటే రోజు ఉంటున్నారు, మీరు మాలాగా కాకి యూనిఫామ్ వేసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పట్లేదు కాబట్టి మీరు చెప్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలుగుతుంది. చాలామంది దిశ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. చూస్తున్నారు యాప్ ఉందని, ఒక SOS రిక్వెస్ట్ పంపిస్తున్నారు, పనిచేస్తుంది, వాళ్ళు అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు. సో అట్లా అన్ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకి రేపు ఏమైనా నిజమైన ఎమర్జెన్సీలో ఉంటే అప్పుడు మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకొని దిశ SOS పంపించలేదు. సో ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్, మీరు వెళ్ళి వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేయించిన ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడతానికి అది ఫోన్లో ఉండదు. సో మీరు అలా చెప్పాల్సింది ఏంటంటే, ఈ యాప్ చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది, వీళ్ళ ఫోన్లో ఎక్కువ మెమరీ కూడా తీసుకోదు, యాప్ చాలా తక్కువ స్పేస్ తీసుకునే యాప్. సో దీన్ని అన్ఇన్స్టాల్ చేయొద్దు, మీరు వాడుకోండి, అట్లా ఉండనివ్వండి, ఏ రోజైతే అవసరం పడుతుందో ఆ రోజు వాడవచ్చు, కానీ దాన్ని అన్ఇన్స్టాల్ మాత్రం చేయకండి, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్న టైంలో దే విల్ నాట్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్.